సో ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన హౌస్ ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి చూడండి ఇది టోటల్గా 153 గజాలు ఉంటుంది అందులో 115 గజాల్లో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 3+ ఇయర్స్ అవుతుందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది అలాగే ఈ హౌస్కి సౌత్ ఫేసింగ్లో కూడా ఇలాంటి ఒక గేట్ ఇవ్వడం జరిగింది అలా అయినా మనం ఎంటర్ అవ్వచ్చు ఇలా అయినా ఎంటర్ అవ్వచ్చు సో ఆ రోడ్ ఉంది కదా అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం జొత్తాడ అలాగే సింహాచలం వెళ్ళిపోతాం రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం పెందుర్తి రీచ్ అయిపోవచ్చు పెందుర్తి అలాగే రైట్ సైడ్ మళ్ళీ అక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళిపోతే తగరపువలస వెళ్ళే మెయిన్ రోడ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు సో ఒకసారి ఈ హౌస్లోకి ఎంటర్ అవుదాం సో ప్రజెంట్ అయితే ఇది నార్త్ ఫేసింగ్తో అవైలబుల్గా ఉంది ఈ హౌస్ మనం ఇక్కడ చూసుకుంటే చుట్టూ కూడా మనకి గ్యాప్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ యాక్చువల్లీ మెయింటెనెన్స్ లేక అక్కడక్కడ అంటే సరిగా వాడక ఇలా కనిపిస్తుంది బట్ 3+ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇది కామన్ బాత్రూమ్ అండి అలాగే ఇక్కడ నుండి మనం వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు సో ఇలా పైకి వెళ్ళిపోతే మనకి 9 పిల్లర్స్ దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూసుకుంటే మనకి మీటర్ ఉంది కరెంట్ మీటర్ అలాగే ఇటువైపు చూసుకుంటే చూసారు కదా గ్యాప్ ఉంది అలాగే మనకి ఇక్కడ మోటార్ అనేది ప్రొవైడ్ చేశారు సో మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా మోటార్ ఉంది సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అండ్ హౌస్ చుట్టూ కూడా వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ సెపరేట్గా ఒక బేస్మెంట్ వేసి ఉంది కదా ఇది కూడా మనకే హ్యూజ్ అవుతుంది సో టోటల్గా 153 గజాలు ఈ గోడ ఏదైతే ఉందో ఇక్కడ వరకు 115 గజాలు ఇందులో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది మనకి ఎక్స్ట్రాగా ఉంచేసుకున్నారు దీనికంటే కార్ పార్కింగ్కి అలాగే బైక్ పార్కింగ్కి సో మీరు అది చూస్తున్నారు కదా ఇలా ఈ వే గుండా మళ్ళీ మనం బైక్ అయినా కార్ అయినా ఇలా వచ్చేయచ్చు లేదంటే అలా కూడా మనం మళ్ళీ ఇలా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు సో ఇలా మనం ఎంటర్ అవ్వాలనుకుంటే మీ వాస్తు ప్రకారం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎంటర్ అవ్వాలి అని అంటే చూడండి ఇక్కడ ఒక గేట్ ప్రొవైడ్ చేశారు సో ఇలా మనం ఎంటర్ అయితే ఇది సౌత్ ఫేసింగ్ వస్తుందండి చూడండి ఇది హౌస్ ఇలా ఎంటర్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుంది సో చెప్పాను కదా దీని మెయింటెనెన్స్ లేక ఇలా మీకు కనిపిస్తుంది బట్ 3+ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అలాగే గార్డెనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు లేదు మా వాస్తు నార్తే మాకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు అలా ఎంటర్ అవ్వచ్చు సో చూడండి సో హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది చూసారు కదా హౌస్ చుట్టూ కూడా గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుదామండి సో మనం నార్త్ ఫేసింగ్ ద్వారా ఎంటర్ అవుతున్నాం చూడండి సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి ఒకసారి సీలింగ్స్ చూడండి సో ఇది హాల్ ఏరియా మనకి ప్రొవైడ్ చేశారు ఇటువైపు మనకి రైట్ సైడు విండో ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రైట్గా ఇక్కడ పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఓవరాల్గా 2BHK హౌస్ అండి ఇది మీరు లోన్ ఫెసిలిటీ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో మీ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మీకు లోన్ అయితే శాంక్షన్ అవుతుంది మ్యాక్సిమం అయితే 40 లాక్ వరకు రావచ్చు ఆల్రెడీ దీని మీద ఇంతకుముందు కెనరా బ్యాంక్ నుండి లోన్ ఉండేది లోన్ మొత్తం క్లియర్ చేస్తారు సో ప్రజెంట్ అయితే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం అది మెయిన్ హాలు హాల్ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది కొంచెం స్పేస్ తక్కువగా ఉంది సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది సో ఇప్పుడు ఇంకొక మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి సో అక్కడ మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ ఇందులో ఎవరు స్టే చేయట్లేదు అందుకే మనకి సామాన్లు ఎలా పడితే అలా ఉన్నాయి సో మీరు తీసుకునేది మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకుంటే హౌస్ అయితే చాలా లుకింగ్గా ఉంటుంది సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కిచెన్ ప్రొవైడ్ చేశారు చూడండి కిచెన్ కూడా స్పేస్ ఎక్కువగానే ఉంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఇక్కడ మనకి విండో అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇలా కార్ పార్కింగ్ ఏరియా కిందకి వచ్చేవచ్చు లేదంటే ఇలా సో బాల్కనీ ఎంటర్ కదా సో ఇలా ఎంటర్ అయిపోవచ్చు సో పీస్ఫుల్ ఏరియా అండి సో మనకి ఇక్కడ నుండి సింహాచలం 9.7 KM వస్తుంది అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చేసి 22 KM వస్తుంది అలాగే గాజువాక్ ఇక్కడ నుండి 23 కిలోమీటర్లు వస్తుంది సో పెందుర్తి జంక్షన్ వచ్చేసి 3.3 KM వస్తుందండి సో ఇప్పుడు ఒక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం రండి సో ప్రజెంట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి
సో ప్రెజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. సో దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఇది వెస్టర్న్ టైప్ ఇవ్వడం జరిగింది చూసారు కదా. సో ఇది వచ్చేసి మనకి క్లియర్ డాక్యుమెంట్ హౌస్ అండి. టోటల్ గా 153 గజాలు, అందులో మనకి 115 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది ఓవరాల్ గా ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ఓకే, సో ఇది 153 గజాల్లో ఉన్న ఇల్లు, అందులో 115 గజాల్లో ఈ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. సో ఇలా చూసుకున్న నార్త్ ఫేసింగ్, అలాగే మనకి అటువైపు నుండి సౌత్ ఫేసింగ్ కూడా ఎంటర్ అవ్వడానికి అక్కడ గేట్ ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది, అలాగే మనకి దీనికి వాటర్ కూడా ఉంది. సో మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా, అలాగే ఇది టోటల్గా 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 3+ ఇయర్స్ అవుతుంది. సో మనకి క్లియర్ డాక్యుమెంట్తో ఉన్న హౌస్. ఒకవేళ మీరు లోన్ ఫెసిలిటీతో కొనుక్కోవాలనుకుంటే మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఈ హౌస్ మీద. సో మీరు లోన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మ్యాక్సిమం 40 లాక్స్ వరకు మీకు లోన్ అయితే వస్తుంది. సో ఈ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే 44 లక్షలు చెప్తున్నారండి. సో ఇంతకుముందు దీన్ని 47 లక్షలు చెప్పారు, బట్ వీళ్ళకి మనీ కొంచెం అర్జెంటుగా అవసరం ఉండడం వల్ల ఇప్పుడు 44 చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే ఏం కాదు. సో స్మాల్ నెగోషియేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు హౌస్ నచ్చితే ఖచ్చితంగా మీరు ఓనర్తో సిట్టింగ్ అరేంజ్ చేస్తాము. సో ఆయనతో మీరు ఒక రేట్ మాట్లాడుకొని మీరైతే దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ హౌస్ ఇప్పుడు డిస్టెన్స్ కోసం మాట్లాడుకుంటే ఈ హౌస్ దగ్గర నుండి పెందుర్తి జంక్షన్ 3.3 KM వస్తుంది. ఇది సింహాచలం 9.7 KM వస్తుంది. ఈ హౌస్ దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ 22 కిలోమీటర్లు, అలాగే గాజువాక 23 కిలోమీటర్లు వస్తుంది. సో ఓవరాల్గా గుడ్ హౌస్, అలాగే గుడ్ లొకేషన్ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.